ఈరోజు మన చందమామ కదా తీరిన తగవులు మనీ రాఘవులు పెళ్ళై కాపురం పెట్టినప్పటి నుండి వారి మధ్య తగవులు ప్రారంభమయ్యాయి వారి మనస్తత్వాలు ఎంతగా భేదించాయంటే ఏ కూర వండాలి ఏ గుడికి వెళ్ళాలి అన్న దగ్గర నుండి వాళ్ళ అభిప్రాయాలు కలిసేవి కాదు వాళ్ళు అద్దెకుంటున్న ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది రాఘవులు ఇంటి కోసం తిరగగా తిరగగా ఊరి చివర ఒక పాత ఇల్లు అద్దెకు దొరికింది మంచి రోజు చూసుకొని ఆ దంపతులు ఆ ఇంటికి మారారు ఒకనాటి రాత్రి రాఘవులు దివానంలో తన పని ముగించుకొని దివానంలో వాళ్ళిచ్చిన కాయగూరలతో సహా ఇంటికి వచ్చాడు భోజనాల దగ్గర అతను తెచ్చిన కాయగూరల్లో మర్నాడు ఏది వండాలన్న చర్చ వచ్చింది మనీ కూర చేస్తాను అన్నది ఆనపకాయ కూర చేయమన్నాడు రాఘవులు నేను ఎతి అంటే మీకు ప్రతి అనడం అలవాటే కదా అన్నది మణి నేను చెప్పింది ఎప్పుడు నువ్వు చేస్తానన్నావు గనక అన్నాడు రాఘవులు ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టిన చప్పుడు అయింది అప్పుడే చేయి కడుక్కున్న రాఘవులు వెళ్ళి తలుపు తీశాడు బయటి వెన్నెల్లో ఎవరో ముష్టివాడు జోలెతో కనిపించాడు వాడు రాఘవులను చూసి బాబూ మీ కీచులాట ఇందాకటి నుండి వింటున్నాను ఎందుకొచ్చిన తగవు ఇద్దరికీ ఇష్టమైన రెండు కూరలు చేసుకోండి అన్నాడు బోడి సలహా నిన్నెవడగాడు వెళ్ళు వెళ్ళు అని రాఘవులు వాణ్ణి కసిరాడు ఉండు ఉండు ఈ పులుసు అన్నం పోస్తాను అంటూ మనీ వాడి గిన్నెలో పులుసు అన్నం పోసింది వాడు సంతోషంతో వెళ్ళిపోయాడు మర్నాడు భోజనంలోకి మని రెండు కూరలు చేసింది ఆ పూట మరి ఇద్దరి మధ్య భోజనాల దగ్గర తగవు రాలేదు ఆ రాత్రి ఇద్దరూ మర్నాడు స్నేహితుల ఇంట పెళ్లికి వెళ్ళడం గురించి ముచ్చటించుకుంటున్నారు నువ్వు నీలం రంగు చీర కట్టుకో అన్నాడు రాఘవులు ఎర్ర చీర కట్టుకుంటాను అన్నది మణి ఇద్దరూ కీచిలాడుకోసాగారు ఇంతలో వీధి తలుపు చప్పుడైంది ఎవరా అని మణి వెళ్ళి తలుపు తీసింది నిన్న రాత్రి కనిపించిన బిచ్చగాడే మళ్ళీ వచ్చాడు ఎందుకొచ్చిన తగువులాటమ్మా ఎలాగూ రేపు మొత్తం అక్కడే ఉంటారు కదా ఒక పూట ఎర్ర చీర ఇంకో పూట నీలం రంగు చీర కట్టుకుంటే పోలా అన్నాడు వాడు నువ్వెవడివి మధ్య పానకంలో పుడకలాగా మా విషయం మేం చూసుకుంటాంలే వెళ్ళు వెళ్ళు అన్నది మణి ఉండు ఉండు అని రాఘవులు తన జేబులో నుంచి చిల్లర తీసి వాడి గిన్నెలో పడేశాడు బిచ్చగాడు వెళ్ళిపోయాడు మర్నాడు రాత్రి వాళ్ళు పెళ్లి నుండి తిరిగి వచ్చారు వాళ్ళు ఇల్లు చేరేసరికి వీధి అరుగు మీద నిద్రపోతూ బిచ్చగాడు కనిపించాడు వాళ్ళు భోజనాలు చేసే రావడం వల్ల ఇన్ని మంచినీళ్ళు తాగి పడుకున్నారు అప్పుడు మణి కంటే ఆడపిల్లనే కనాలి చక్కగా పెళ్లి చేసి పుణ్యం సంపాదించవచ్చు కన్యాదానం చేస్తే కోటి దానాలు చేసిన ఫలితం అని శాస్త్రులు గారు చెప్పారు అని అన్నది చీచీ అదేం కోరిక తదాస్తు దేవతలు తదాస్తు అనగలరు ఆడపిల్ల దేనికి దానికి మొగున్ని వెతకాలి బోలెడు కట్నం పోయాలి పైన ఇంకా బోలెడు ఖర్చు చేసి దానికి పెళ్లి చేయాలి అంతా అయ్యాక అది పెళ్లి కాగానే మనకు కాకుండా పోతుంది మగపిల్లవాడైతే ముసలితనంలో చేతికి అంది వస్తాడు అన్నాడు రాఘవులు మళ్ళీ తగవు ఆరంభమైంది మళ్ళీ వీధి తలుపు ఎవరో తట్టిన చప్పుడైంది రాఘవులు తలుపు తీస్తూ ఏం నాయనా మళ్ళీ సలహా ఇవ్వడానికి వస్తున్నావా అని ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి నాలిక ఖర్చుకున్నాడు ఆ వచ్చినవాడు దివానంలో పనిచేసే కొండలు నన్ను చూసి ఎవరనుకున్నావు రాఘవులు ఇవాళ నువ్వు కచేరికి రాలేదు కదూ నీకు బాకీ ఉన్న సొమ్ము ఇచ్చేద్దామని వచ్చాను ఇదిగో అంటూ కొండలు రాఘవులకు ఒక పొట్లం అందించి వెళ్ళిపోయాడు రాఘవులు తలుపు వేయబోతుండగా బిచ్చగాడు గుమ్మంలోకి వచ్చి బాబు నాదొక చిన్న మాట మీరిద్దరూ ఆడపిల్ల కావాలని కాదు మగపిల్లవాడు కావాలని తగవులాడుకుంటున్నారు కదా ఇప్పుడు పక్క వీధిలో మేదర మంచన్న భార్య గాజుల భూషయ్య భార్య పురిటి నొప్పులతో బాధపడుతున్నారు వారిలో ఎవరికి ఏ బిడ్డ పుట్టేది మీరు సరిగ్గా చెప్పగలిగితే మీ తగవు నేను తీరుస్తాను అన్నాడు ఈ మాట విని మణి ముందుకు వచ్చి మంచన్నకి ఆడపిల్ల పుడుతుంది అని చెప్పింది భూషయ్యకు మగపిల్లవాడు పుడతాడని రాఘవులు చెప్పాడు ఆ రాత్రి రాఘవులు నిద్ర మేలుకొని పురుళ్ళు వచ్చిన దాకా తచ్చాడాడు మంచన్నకు మగబిడ్డ భూషయ్యకు ఆడబిడ్డ కలిగారు బిచ్చగాడు నవ్వుతూ చూసారా మీరిద్దరూ అనుకున్నట్టు జరగలేదు ఎవరికి ఎవరు కలుగుతారో అంతా సృష్టి మాయా అసలు ఈ సృష్టికి ఆడా మగ అన్న తేడానే లేదు సృష్టికి ఆడా మగ అంతా సమానమే అందుచేత ఇక ముందు మీరు తగవులాడుకోకండి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి సంతోషం కోసం ఒకరు పాటుపడండి అప్పుడే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి నేను బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో కాపురాలు సరిదిద్దాను ఇంకా నాలో ఆ కోరిక చావక ఈ రూపంలో ఉన్నాను అన్నాడు వాడి మాటలు వింటుంటే భార్యాభర్తల శరీరాలు భయంతో జలధరించాయి మైకం వచ్చినట్టయింది ఆ మైకం దిగిపోయేసరికి వాళ్ళకెదురుగా బిచ్చగాడు లేడు వాళ్లకు ఎక్కడలేని భయము పట్టుకున్నది ఊరి చివరన ఇల్లు చుట్టూ చెట్లు చేమలు ఇల్లు మారదామంటే అది ఎంత మాత్రమూ సాధ్యంగా కనబడలేదు అందుచేత వాళ్ళు దయ్యానికి భయపడి కీచిలాడుకోవడం మానేశారు తర్వాత వాళ్లకు జీవితంలో ఎంతో ఆనందం కనబడింది దాంతో వాళ్ళు దయ్యాన్ని క్రమంగా మర్చిపోయారు అది వాళ్లకు మళ్ళీ ఏనాడు కనిపించలేదు ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం